వంగర వంగర మండలంలోని ఎన్ సీతారాంపురం గ్రామంలో గల విశాఖ డైరీ పాలసేకరణ కేంద్రం ఏజెంట్ లంకా సీతారామ నాయుడు పాడి రైతులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అదేవిధంగా పాడి రైతుల వద్ద నుంచి తక్కువ డబ్బులకు పాలసేకరణ చేసి రైతుల ముందరే ఎక్కువ డబ్బులకి అమ్ముకుని పాడి రైతులకు తక్కువ డబ్బులు అందజేస్తున్నారని నిలువ దోపిడీ చేస్తున్నారు. అలాగే గత 3 రోజులుగా రైతుల నుంచి పాలు కొనుగోలు చేయడం లేదు. దీంతో పాడి రైతులు శనివారం పాలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం జిల్లా నాయకులు మజ్జిగ గణపతి మాట్లాడుతూ పాడి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పాల రైతులు గవర్నమెంట్ రేట్ ఏ విధానం ఉంటే ఆ విధానం కొనసాగించాలి.